అందరికీ నమస్కారం. తెలుగు వాళ్ళంటే చాలా మర్యాదస్తులు, పద్ధతిగా ఉంటారు, మన ట్రెడిషన్స్ ఫాలో అవుతాం అని ప్రపంచం అంతా అనుకుంటూ ఉంటారు. కానీ ఈ మధ్యకాలం కొంతమంది తెలుగు వాళ్ళు ఈ యూట్యూబ్లోను, ఇన్స్టాగ్రామ్లోను, ట్విట్టర్లో అసభ్యకరంగా బిహేవ్ చేయడం వల్ల మొత్తం తెలుగు వాళ్ళు ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నారు అన్న క్వశ్చన్ మార్క్ ఏర్పడుతుంది. ఒక 2-3 రోజుల క్రితం నా తమ్ముడు సాయితారం తేజ్ హనుమంతు అన్న వ్యక్తి వీడియో ఎందుకు ఇలా చేశాడు అని క్వశ్చన్ చేసేసరికి అది ఎంత జుగుప్సుగా ఉండిందంటే. ఆ వీడియో తెలంగాణ చీఫ్ మినిస్టర్, డిప్యూటీ చీఫ్ మినిస్టర్, డీజీపీ వీళ్ళందరూ రియాక్ట్ అయ్యి యాక్షన్ తీసుకుంటారని చెప్పిన దానికి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్. హనుమంతు కూడా ఒక మంచి కుటుంబం నుంచి వచ్చున్నారు. ఆయన ఎందుకు ఇలాగా బిహేవ్ చేశారో అర్థం కావట్లేదు. ఆయన ఆయన ఫ్రెండ్స్ దాంట్లో ఆనందం ఏముంది, ఒక చంటి బిడ్డ, ఆ బిడ్డకి 2-3 సంవత్సరాలు కూడా ఉండదు, ఆ బిడ్డ గురించి అంత సెక్షువల్గా మాట్లాడాల్సిన అవసరం ఏముంది? అండ్ అసలు దాని గురించి మాట్లాడుతున్ననే ఒళ్ళు జలదరిస్తుంది. ఇట్స్ రియలీ రియలీ రాంగ్. మనం తెలుగు వాళ్ళం అలాంటి వాళ్ళం కాదు. ఒక 2-3 రోజులుగా మూవీ యాక్టర్స్ అసోసియేషన్కి చాలా లెటర్లు, ఈమెయిల్స్ వచ్చాయి యాక్టర్స్ యాక్ట్రెసెస్ దగ్గర నుంచి. వీళ్ళందరూ కూడా మీరు యాక్షన్ తీసుకోవాలి, ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు యూట్యూబ్లోను, ట్విట్టర్లోను, ఇన్స్టాగ్రామ్లోను, మీరు యాక్షన్ తీసుకోవాలి, మీరు మాకు సపోర్ట్ చేయాలని వచ్చారు. సో ఇంకా డీటెయిల్గా ఈయన వీడియోస్ చూస్తుంటే అసలు ఈ హనుమంతు వాళ్ళ ఫ్రెండ్స్, అలాగే ఇంకా కొంతమంది యూట్యూబ్ వాళ్ళని ఒక క్వశ్చన్ అడుగుతున్నా, అంటే ఒక ఆడదంటే ఓన్లీ సెక్షువల్గానే చూడాలా మీరు? మీ మదర్ లేరా మీకు? మీకు సిస్టర్ లేరా? లేకపోతే మీ వైఫ్ కానీ, లేకపోతే మీ డాటర్ కానీ? ఇంతమంది సొసైటీలో సృష్టికి మూల కారణం ఆడది, శక్తి. వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వలేనప్పుడు మనం మనుషులుగా బతికేది వేస్ట్. మేమందరం యాక్టర్స్, మేమందరం ఏమో నటీనటులు, మేమందరం శిరసు ఉంచి తెలుగు ప్రజలకి నమస్కరిస్తాం. ఎందుకంటే ప్రేక్షకులు కానీ మమ్మల్ని ఆదరించకపోతే మేమందరం లేము. బట్ ఒక హీరోయిన్ని మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడేది, ఒక యాక్టర్ వాళ్ళ వైఫ్ గురించి మీరు ఇష్టం వచ్చినట్టు కామెంట్స్ చేసేది, వీడియోస్ పెట్టేది, డార్క్ హ్యూమర్ అని, ట్రోలింగ్ వీడియోస్ అని దాని కింద మీరు దాంకునేది అది కరెక్ట్ కాదు. బ్రహ్మానందం గారు, వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ అండ్ లెజెండరీ యాక్టర్స్ తెలుగు సినిమాలో, ఆయన నిన్న ఫోన్లో మాట్లాడారు. ఆయన చెప్పడం, అరే విష్ణు, నా ఫోటోస్ చాలా మీమ్స్లో వాడతారు, నేను ఎంజాయ్ చేస్తూ ఉంటాను, ఏదో సరదాగా చాలా విషయాల్లో వాడతారు, అది బాగానే ఉంటుందిరా, కానీ ఇలాంటి జుగుప్సకరే వీడియోస్లో కూడా నా ఫోటోలు వాడుతున్నారు, ఇది ఎక్కడో దగ్గర ఫుల్ స్టాప్ పెట్టాలి, అది మన తెలుగు వాళ్ళం ఇలా కాదురా, మన పద్ధతి ఇలా కాదు, మీరందరూ మీ జనరేషన్ మీరు చూసుకోవాలి అని ఆయన కూడా చాలా బాధపడారు. సి మై సిన్సియర్ అపీల్, యూట్యూబ్లో ఇలాంటి వీడియోస్ వేసే వాళ్ళందరికీ, ఇలాగ ట్రోలింగ్ వీడియోస్ వేసే వాళ్ళకి, హీరో హీరోయిన్స్ పైన అసభ్యకరంగా మాట్లాడేవారికి, ఈ వీడియో వచ్చిన 48 గంటల్లో దయచేసి ఆ అసభ్యకరమైన వీడియోస్, కామెంట్స్ దయచేసి తీసేయండి. మీరు కానీ తీయకపోతే 48 అవర్స్ తర్వాత మేము ఆ వీడియోస్ అన్నీ ఒకసారి మళ్ళీ యూట్యూబ్తో రిక్వెస్ట్ చేసి వాళ్ళతో కూర్చొని మొత్తం రివ్యూ చేస్తాం. ఆ వీడియోస్ కానీ ఉండిందంటే మేము సైబర్ సెక్యూరిటీకి మేము కంప్లైంట్ చేస్తాం. అండ్ మీ యూట్యూబ్ ఛానల్ కూడా బ్యాన్ అయ్యేలాగా మేము లీగల్ యాక్షన్ తీసుకుంటాం. నేను సిన్సియర్గా ఐఎమ్ అపీలింగ్ టు ద తెలంగాణ చీఫ్ మినిస్టర్, టు మిస్టర్ రేవంత్ రెడ్డి గారికి, తెలంగాణ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ బట్టి విక్రమార్కూర్ గారికి, ఆంధ్ర చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారికి, ఆంధ్ర డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారికి, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ తరఫున వీఆర్ ఆల్ రిక్వెస్టింగ్ యూ టు సపోర్ట్ అస్ అగెయిన్స్ట్ దిస్. వీఆర్ ఆల్ అ పార్ట్ ఆఫ్ అ ఫ్యామిలీ. దయచేసి రిమూవ్ ద వీడియోస్ ఇన్ ద నెక్స్ట్ 48 అవర్స్. థ్యాంక్ యూ. హాయ్ అండి, నేను మీ కార్తికేయ. టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఇస్ నిఖిల్. టీఎఫ్సీసీ ఛానల్ని ఎంకరేజ్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్. హలో, దిస్ ఇస్ హీరోయిన్ అలేఖ్యా ఏంజెల్. టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. టీఎఫ్సీసీ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ హీరోయిన్ మౌర్యాని. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం, నేను మీ గీతా మాధురి. టీఎఫ్సీసీ లైవ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ అందరికి నమస్కారం, నేను మీ మధుప్రియ. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు టిఎఫ్సీసీ లైవ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టిఎఫ్సీసీ ఛానల్, లైక్ చేయండి, షేర్ చేయండి. టిఎఫ్సీసీ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్,
ప్లీజ్ సబ్స్క్రైబ్ టిఎఫ్సిసి. హలో, దిస్ ఇస్ యువర్ ఆల్ సిబ్లింగ్స్, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టిఎఫ్సిసి లైవ్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు టిఎఫ్సిసి లైవ్ ఛానల్ అండ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. హాయ్, నేను మీ విజయ్ శంకర్. టిఎఫ్సిసి ఛానల్ డూ సబ్స్క్రైబ్, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్తే, నేను మీ కత్తి కార్తిక. టిఎఫ్సిసి ఛానల్ని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ నమస్కారం, ఐఎమ్ యువర్ ఫేవరెట్ యాక్ట్రెస్ అంకిత మహారాణా. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. టిఎఫ్సిసి లైవ్, లవ్ యూ ఆల్.